హాయ్ అదిరా. సో ఇది నా శివరాత్రి వ్లాగ్కి కంటిన్యూషన్ అండి. సో ఇప్పుడు మాకైతే ఇక్కడ యుఎస్లో లాంగ్ వీకెండ్. లాంగ్ వీకెండ్ అంటే మనం డెఫినెట్గా ఎటో ఒక సైడ్ వెళ్తాం కదా. సో ఈరోజు అయితే మేము ఇక్కడ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అంటే ఇది తేజ్ కజిన్ వంశ అన్న వాళ్ళ ఇంటికి వచ్చాము మేము. వాళ్ళు న్యూజెర్సీలోనే ఉంటారు. సో వాళ్ళు ఈ లాంగ్ వీకెండ్కి ఇన్వైట్ చేశారు మమ్మల్ని వాళ్ళ ఇంటికి. సో ఇంకా మేము శివరాత్రికి మీరు టెంపుల్ వ్లాగ్ ఇప్పటికీ వచ్చేసి ఉంటుంది. సో ఈ టెంపుల్ వ్లాగ్ టెంపుల్ తర్వాత మేము ఇక్కడికి వచ్చాము అన్న వాళ్ళ ఇంటికి. సో ఇక్కడ మాకైతే ఇప్పుడు నైట్ 8 అవుతుంది. సో అన్న వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. సో యెస్ గైస్, ఈ వ్లాగ్ అంతా నేను అన్న వాళ్ళ ఇంట్లో మేము ఏం చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము ఈ వీకెండ్, ఎక్కడెక్కడికి వెళ్తున్నాము అవన్నీ ఉంటాయి. సో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. ఈ వ్లాగ్లో చిన్న పిల్లలు ఉంటారు, అన్నకి 2 kids అన్నట్టు. వాళ్ళు చాలా క్యూట్గా ఉంటారు. మా ఫనీ మూమెంట్స్ అన్నీ కూడా పెడతాను. సో డెఫినెట్గా ఈ వ్లాగ్ మీరు చూడాలి. అండ్ మీకు నచ్చితే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. సో గెటింగ్ ఇట్ ది వ్లాగ్. అత్త దగ్గరకు వచ్చింది అదిత్రి. ఇంకా మేమైతే ఆ ముందు రోజు నైట్ వచ్చేసి ఇంకా అక్క వాళ్ళతో మాట్లాడేసి డిన్నర్ చేసి పడుకున్నామండి. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ డే మార్నింగ్ గైస్. సో ఇక్కడ అయితే నేను మీకు చూపెడుతుంది వాళ్ళ కమ్యూనిటీ. అండ్ అక్కడ వెదర్ కూడా చాలా బాగుండే. సో అది నేను రికార్డ్ చేసేసి పెట్టేశాను. అండ్ ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే నేను తేజస్వి అండి. సో నేను రీసెంట్గా యుఎస్కి మూవ్ అయ్యాను అండ్ ఈ న్యూ ఛానల్ తేజురెడ్డి వ్లాగ్ స్టార్ట్ చేశాను. దీంట్లో యుఎస్ రిలేటెడ్ అన్ని వీడియోస్ ఉంటాయి. ఇప్పటివరకు చాలా అప్లోడ్ చేశాను, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ఈ వీడియోస్ అన్నీ చూడండి. అండ్ మీకు నచ్చితే డెఫినెట్లీ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజురెడ్డి వ్లాగ్స్. సో గెటింగ్ ఇన్ టు ద వీడియో, మేమైతే ఇంకా ఆ రోజు పటేల్ బ్రదర్స్కి వచ్చేసాము. కొన్ని గ్రాసరీస్ తీసుకునేది ఉందని చెప్పేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అసలు ఇక్కడ అయితే ఇన్ని మిర్చి, ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ ఇన్ని కనపడ్డాయి. అండ్ ఈ పటేల్ బ్రదర్స్ పెద్దగా ఉందండి. నేను కంపారిటివ్లీ వేరే పటేల్ బ్రదర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్ని లేవు. ఇక్కడైతే పానీపూరి, చాట్ అండ్ దాంట్లోనే మనకి చెరుకు జ్యూస్ అలా అన్నీ ఉండే. నేనైతే అక్కడ అదిరా దానికి పానీపూరి తింటుండే. అండ్ ఇంకా నేను కూడా అక్కడ కొన్ని పానీపూరి తిన్నాను. దట్ వాస్ కొద్దిగా స్పైసీ ఉండే, బట్ యా ఆల్ ఓవర్ తిన్నాను. అండ్ అక్కడ షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నాను. ఫైనల్గా మేమైతే మా గ్రాసరీస్ అన్నీ తీసేసుకున్నాము. సో తీసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇంటికి. అప్పటికే ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో యెస్ గైస్, ఈ పటేల్ బ్రదర్స్ అయితే న్యూజెర్సీలో వేరే ప్లేస్లోది. ఇది చాలా పెద్దగా ఉంది, మా ఇంటి దగ్గర కూడా ఉంటుంది కానీ ఇంత పెద్దగా ఉండదు. ఇక్కడ మనకి ఫ్రెష్ స్వీట్స్ అన్నీ కూడా సేల్లో ఉండే, చాలా బాగుండే. అండ్ ఇక్కడ ఆ రోజు నైట్ ఇంకా నాకు కిడ్స్ నైట్ లాగా అయిపోయింది. మేమైతే మంచిగా ఆడుకున్నాము. వాళ్ళిద్దరు పిల్లలు నాకైతే చాలా ఫన్నీగా ఉండే, నాకు చాలా టైం పాస్ అయింది. మళ్ళీ ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. అక్కడ మంచిగా వీళ్ళిద్దరు అక్క చెల్లెలు అయితే ఎంత కామ్ అంటే అసలు ఇంత మంచి కిడ్స్ నేను ఇప్పటివరకు ఎప్పుడు చూడలే. ఆ చిన్న పాపనైతే మంచిగా కామ్గా ఉన్నానా లేదా అన్నట్టు ఉంటుంది. అసలు ఎంత బాగున్నారు వీళ్ళిద్దరూ. అండ్ పెద్ద పాప కూడా అసలు ఈ కాలంలో పిల్లలు ఎవరైనా అది వద్దు ఇది వద్దు అంటే వినే టైప్స్లో ఎవరు లేరు. కానీ ఇదైతే వద్దు అనగానే అక్కడ నుండి ట్యాబ్ వద్దు అంటే ట్యాబ్ వదిలేసి వెళ్ళిపోతుంది.
అసలు ఎంత బాగున్నారంటే నాకు చాలా బాగా నచ్చారు అసలు వీళ్ళు. ఇంకా ఆ రోజు నేను వీళ్ళతో కొద్దిసేపు అలా నైట్ టీవీ టైంపాస్ చేసుకున్నాను, ఇంకా కొద్దిసేపు డ్యాన్స్ చేసినాము. ఇంకా ఫైనల్గా చాలా లేట్ అయిపోయిన తర్వాత ఇంకా పడుకున్నాము ఆ రోజు అయితే. సో ఎస్, ఇంకా ఆ రోజు నాకు నెక్స్ట్ డే ఇలా అంతా గడిపేసాము. ఇంకా ఆ రోజు అసలు చాలా ముచ్చట్లు పెట్టుకున్నాము. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందంట అండ్ షీ లైక్డ్ ఆల్ మై వీడియోస్ అంట. ఈ కాలంలో పిల్లలు ఎంత పెద్దగా అయిపోయారంటే నాకు దాని మాటలు వింటే అసలు చాలా విచిత్రంగా అనిపించింది. అసలు నేను రికార్డ్ చేయలేదు అది ఫస్ట్ చెప్పిన మాటలన్నీ. అది ఏం చెప్తున్నా అంటే, మమ్మీ ఫోన్లో నేనే తీసుకొని నీ వీడియోస్ అన్నీ చూశాను, నాకు నచ్చింది, నేనే సబ్స్క్రైబ్ చేశాను. అసలు అదంతా చెప్తుంటే నేను లిటరలీ షాక్ అయినా. అంత చిన్న పిల్లలకి సబ్స్క్రైబ్ అంటే ఏంటి, అసలు వీడియోస్ వస్తున్నాయి, నువ్వు ఉన్నావు అని నన్ను తను గుర్తుపట్టింది. అసలు నేనైతే లిటరలీ స్టన్ అయ్యాను. అండ్ తను నాకు చెప్తుండే ఇవన్నీ కూడా ఉన్నాయి, నేను ఇవి నచ్చుతున్నాయి నాకు, నేను సబ్స్క్రైబ్ చేస్తున్నాను వాళ్ళ ఛానల్స్. అసలు చెప్తుంటే నేను లిటరలీ షాక్ అయినా. ఒక 4-5 ఇయర్స్ కిడ్స్కి ఇప్పట్లో ఇన్ని గానం తెలుస్తున్నాయా అని చెప్పి అసలు లిటరలీ నేను ఒక రీల్ చేద్దామనుకున్నాము ఇద్దరం కలిసి, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా మేము తొందరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. మేము ఇంకా ప్లాన్ చేసుకోలేదు. నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్గా వీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళ కిడ్స్తో ఒక రీల్ అయితే చేస్తాను. అండ్ దేవర్ 2 క్యూట్ సిస్టర్స్, చాలా బాగుండే. అండ్ ఇదైతే మేము ఆ రోజు మార్నింగ్ ఇక్కడ మేము మూవీ చూస్తుండే అందరం. ఇక్కడ ఏంటంటే అదిరా వాళ్ళ ఫ్రెండ్ తను వచ్చింది, తను ఇండియా నుండి వచ్చిందంట. వీళ్ళు ఎంత కామెడీ ఉండేనంటే కిడ్స్ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు ఆ బన్నీ హ్యాట్ పెట్టుకుంటే తను పెట్టుకుంటే తిను పెట్టుకోవాలి ఇద్దరు. ఇట్లా ఫ్రెండ్స్ అయితే చాలా బాగుండే. నాకు మంచి టైంపాస్ అయింది పిల్లలతో అయితే. అండ్ ఇక్కడ కొద్దిసేపు బయట అక్కడ అలా తిరుగుతున్నాను కమ్యూనిటీ చూద్దామని చెప్పి. ఎస్ గైస్, సో ఇంక ఇదంతా అయిపోయాక ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా రెడీ అయిపోయి అక్కడ తేజ్ అయితే కిందకు వచ్చి ఇంకా నేను రెడీ అవ్వడానికి వెళ్తున్నాను. ఇంకా తేజ్ చూసుకుంటుండే కిడ్స్ని. ఆ రోజు అక్క వాళ్ళకి వర్కింగ్, సో ఇంకా మేము వెళ్ళిపోవాల్సి వచ్చేటువంటి టైము. నేను రెడీ అవ్వడానికి వెళ్తున్నప్పుడు ఇంకా తేజ్ వాజ్ హ్యావింగ్ హిజ్ మామ టైం విత్ గర్ల్స్ అన్నట్టు. సో అట్లా పిల్లల్ని ఆడిపిస్తుండే. ఐ ఫెల్ట్ సో క్యూట్, మంచిగా వాళ్ళ ముగ్గురు అక్కడ ఆడుకుంటుంటే. సో ఈ క్లిప్పింగ్ ఒకటి రికార్డ్ చేసినా నేను. సో ఎస్ గైస్, ఇంకా ఫైనల్గా మేమైతే లంచ్ చేసేసి ఇంకా అక్కడ వెళ్ళిపోతున్నాము. నాకైతే అసలు వెళ్ళాలని లేదు, వాళ్ళిద్దరు పిల్లలతో చాలా అటాచ్మెంట్ అయిపోయింది. బట్ ఎస్, సో సీ యూ నెక్స్ట్ వ్లాగ్.